మోదీ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని 4.5 ఏళ్ల పాలనలో ధనవంతులు మరింతగా ధనవంతులయ్యారని సిపిఐ జాతీయ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడారు. జీడీపీ వృద్ధి ఒక్కటే కొలమానం కాదని, ఎంప్లాయ్‌మెంట్ పొటెన్షియాలిటీ తగ్గిపోయిందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపే తరుణం ఆసన్నమైందని సురవరం అన్నారు. అనేక సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం వీటన్నిటి గురించి చర్చించి దేశంలో అభివృద్ధికి కొలబద్ద కాదు, కానీ అది కూడా కొలబద్దల్లో ఒకటి. ఆ జీడీపీ గ్రోత్ రేట్ కూడా తగ్గిపోయింది. నరేంద్ర దబోల్కర్ దగ్గర నుంచి ప్రారంభం చేసి గోవింద్ బన్సారేలు, ప్రొఫెసర్ కల్బర్గిని, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను, ఇలాంటి నేషనలిస్టులు రాబోయే ఎన్నికల్లో ఒక విశాలమైనటువంటి ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవాలని దేశంలో రాజకీయ పార్టీలకు సెక్యులర్ ప్రజాతంత్ర వామపక్ష రాజకీయ పార్టీలకు సిపిఐ మరోసారి ఈ జాతీయ సమితి సమావేశాన్ని విజ్ఞప్తి చేస్తుంది. రాబోయే పార్లమెంటులో భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క స్థానాలను అభివృద్ధి చేసుకోవాలని ఈ సమావేశం మహిళల పైన జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టాలని వారికి 30%